మరి ఏనుగో చూడు, లక్ష్మి నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉండుంటుంది, నేను వెళ్ళి చూసేస్తాను. ఏ మా మంచి బిజు కదూ, ఇంటి పోమ్మా, ఇంటి పోమ్మా. నేను చెబుతూ ఉన్నా వినిపించుకోవే, నిన్ను నీ సంగతి చెప్తాను. గణపతి, ఈ గీత దాటితే మళ్ళీ ఈ జన్మలో నీ మొహం చూసేది లేదు. జ్ఞాపకం ఉంచుకో, ఇది లక్ష్మణ రేఖ. చూస్తానుగా. అది కాదు లక్ష్మి, నిన్న అరటి తోటలో మీ నాగుల బావకి నాకు పెద్ద గొడవ జరిగింది, అది కొట్టుకోవడం వరకు వెళ్ళింది. కొట్లాట? మీకేవైనా దెబ్బలు కానీ తగలలేదు కదా? కానీ ఆ దెబ్బలాటలో అతను నన్ను ఖరాబు పోయి అరటి చెట్టును కలిసేశాడు. విచిత్రంగా చెట్టు అంతా నీలంగా మారిపోయింది. నీలంగా? అదేమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. బహుశా అతను ఒళ్ళంతా విషంగా ఉందేమో. లక్ష్మి, నాకు చిన్న అనుమానం, మా చెల్లాయి పూర్ణ చావుకి నాగులకి తప్పకుండా ఏదో సంబంధం ఉండుండాలి. అయితే నేను పని చేస్తాను, ఇవాళ రాత్రి అతను తిన్న అన్నాన్ని కోడికి వేసి చూస్తాను, అతను ఒంట్లో విషం ఉందో లేదో తెలిసిపోతుంది. సరే, చాలు చాలు చాలు. ఇదేమో ఎంత పెడుతున్నావు? నేను కుంభకర్ణ అనుకున్నావా? నీ కోసమని నేనే స్వయంగా వంట చేశాను, తిను బావా. ఏంటో ఈ వేళ ఇంత ఆదరం? ఇది ఎటు పోయి ఎటు తేలుతుందో. కంచెను కడుగుతానులే బావా. వద్దు, ఈ మాత్రం సాయం చేయకూడదా బావా? నువ్వు చేయకుని పని ఇదొక్కటే. ఈ రోజు వంట ఇదివరకటి మీద చాలా రుచిగా ఉంది. మీకోసం ఎంతసేపు కాసు కూర్చోవాలి? సర్లే గాని, వెళ్ళి పని ఏమైంది? మీరు చెప్పినట్టే నాగులకు అన్నం పెట్టాను. కోడి తెచ్చిందా? కోడా నా మహమ, పెట్టిన అన్నం అంతా తినేసి గిన్నె తానే కడుక్కున్నాడు. నువ్వు చూస్తూ ఉండిపోయావు. కర్మ, నాది బుద్ధి తక్కువ గాని నీకంటే ఈ కోతికి చెప్పినా బాగుండేది. ఏమిటి, ఆ కోతి నాకంటే గొప్పదా? నీకంటే 1000 రెట్లు గొప్పది. అయితే కోతిని ప్రేమించుకోండి, నాతో మాట్లాడద్దు. ఓ అబ్బో, అలాక నేను నీతో మాట్లాడను, పో. ఓ పెద్ద మహారాజు, నాకు ఉందిలే కోపం. పెద్ద మహారాణి పుట్టుకొచ్చింది, కోపం అంటే కోపం, నాకు ఉంది కోపం. నన్ను క్షమించాలి గణపతి, ఇది మీ అయ్యగారే రాశారా?
నన్ను క్షమించాలి. స్వయంగా వచ్చి క్షమించమని అడగటానికి సిగ్గేసిందా? సిగ్గు నాకా మీక? నేనా రాసింది? అంటే నేనా రాసింది? ముమ్మాటికి మీరే రాశారు. కాదు నువ్వే రాశావు. కాదు మీరే రాశారు. నువ్వే రాశావు. మీరే రాశారు. నువ్వే అంటుంటే? మీరే అంటుంటే ఏంటంజి? నువ్వా రాసింది? లక్ష్మి.